कल्याण गारु साई धर्मतेज वार मेनलुडे अलागे समुद्रगनी तमिळंलो विनोदया सीतंलो हीरो पात्र वहिंचिन समुद्रगनी दीनिकी प्रत्येकंगा श्रद्ध तीसुकोनी दर्शकत्वान्नि वहिंचडं जरिगिंदि। दीनिकी त्रिविक्रम మాటలు రాసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు। విశ్వప్రసాద్ టీజీ దీని నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు। జనరల్గా సినిమాల గురించి నేను పెద్దగా ఇప్పుడు మాట్లాడను। ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు। మీ అందరికీ తెలుసు దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను। దానికి వివరంగా కూడా చెప్పాను। అంతటితో ఆగల మళ్ళా మళ్ళా రిపీటెడ్ గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు। బహుశా कलेक्शन తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కంట్రోవర్సీ చేయడం ద్వారా కొద్దిగా కలెక్షన్ పెంచుకోవాలనే ఉన్న ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది నాకే కాదు అందరికీ కూడా। ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు। దాంతో పాటు సక్సెస్ మీటింగ్లు కూడా పెడుతున్నారు। చివరికి దీని నిజ స్వరూపం ఏంటంటే దిస్ ఇస్ అటర్ ఫ్లాప్ మూవీ డిజాస్టర్। ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానా అంటే కాదు, ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను। ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్ గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది। నిన్నైతే వెరీ వెరీ పూర్ 2.5 ఓ 2.3 అన్న కరెక్ట్ గా గుర్తులేదు, 2 కోట్ల 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది। దిస్ ఇస్ ది లెక్కలు చెప్తున్నటువంటి సత్యం। అంటే టోటల్ గా 60 రావచ్చు లేదా 65 రావచ్చు 70 రావచ్చు మాక్సిమం అనుకుంటే వాళ్ళు ఏదైనా కంట్రోవర్సీ చేసి శ్యాంబాబు రాంబాబు అని మళ్ళీ 4 సార్లు మాట్లాడితే 1 కోటి రూపాయలు పెరగొచ్చు। టోటల్ గా పిక్చర్ ఇస్ అటర్ ఫ్లాప్ అయ్యింది। ఎందుకు అయ్యింది? రెండు కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను। ఒకటి, సినిమాను సినిమాగా తీయాలి, ఎవరో డబ్బులు పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి, పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది। కమర్షియల్ గా హిట్ కాదు, ప్రజలకు చేరదు। ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత, ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిచ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు। చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు। ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్లు పైన। అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాళ ఈ చిత్రం ఆడబడతా ఉన్నది। ఇంకా తీసేయలే, కొన్ని చోట్ల తీశారు, కారణం దృష్టి సరిగా లేకపోవడం, శత్రువుల్ని దీనిలో ఇమిచి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం, అది ఒక కారణం। రెండో కారణం ఏమిటంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు। ఎందుకు ఆడవని చెప్పాను అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ
జనసేన వాళ్ళని కానీ సినిమా నిర్మాతలను కానీ సినిమా నటుల్ని కానీ సినిమా రంగ ప్రముఖుల్ని కానీ చూసుకోమని చెప్తా ఉన్నా. వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని, వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ళ కింద పెట్టుకునే వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతనికి తగులుతుంది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది, ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది. వాళ్ళు అదే జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు కానీ వాళ్ళు కానీ తెలుసుకుంటే మంచిది. సరే, నిర్మాత విశ్వప్రసాద్ గారు, ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు దీనిలో పొలిటికల్ మూవీనా, ఎస్ కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి, దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా. అలా చేయటం అదొక ఎత్తుగడనండి, అదొక పద్ధతి అనండి, కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్షను తీర్చుకోవాలనేటువంటి తాపత్రయపడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నిర్మాతలకు సూచనప్రాయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, పిక్చర్ ఫ్లాప్ అయింది, సక్సెస్ అయితే లెక్కలు చెప్పమంటున్నా, నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒక విషయంలో వీరికి విజయం చేకూరింది, అదేమిటంటే విశ్వప్రసాద్, టీజీ విశ్వప్రసాద్. ఈయనకి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ ముఠా అమెరికాలో డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు విశ్వప్రసాద్కి ఇస్తే ఆ విశ్వప్రసాద్ గారు ప్యాకేజీని జమ చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ఈ రూటింగ్లో. అంటే అర్థం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి ప్యాకేజీని విశ్వప్రసాద్ గారి ద్వారా అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. మరి 23 కోట్లు చేసి 66 కోట్లు తీసుకున్నారా లేక 80 కోట్లు తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? తీసుకున్నటువంటి పూర్తి అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించారా లేదా, ఇది కావాలి. ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు, చట్టం ప్రకారం నడుచుకునేటటువంటి సైనికుడు అని పదే 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 చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎంత కలెక్షన్లు వచ్చాయి, ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాలేమిటి అని చిత్రసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించదగినటువంటి అంశమని ఈ సందర్భంగా వారికి నేను చెప్పదలుచుకున్నాను.